చెప్పండి ఏంటంటే చాలా అగ్రెసివ్ ఉండేవాళ్ళు అసెంబ్లీలో ముఖ్యంగా. ఆఖరికి ఒకసారి ఆవేశం ఆపుకోలేక చేయి తీసేస్తానే దాకా వెళ్ళారు కదా. ఎందుకని ఆయన తరఫున అంత వకాలత పుచ్చుకున్నారు అసలు? నో, అది కాదు. యాక్చువల్గా ఆ రోజు జరిగింది ఏమిటంటే, ఒక స్నేహితుడు కొంచెం అసభ్యంగా ఓకే కామెంట్ చేశాడు. నోటుతో మాట్లాడటానికి వీలు లేనటువంటి భాష. నేను నిల్చోని మాట్లాడుతున్నాను, మొరటగా సైగిల్ చేశాడు. అది ఓకే, నాకు నా నాగరికత అడ్డం వస్తుంది రిపీట్ చేయడానికి కూడా. ఆ రోజు కూడా చెప్పింది అది, చేత్తో సైగిల్ చేయటం మొదలుపెట్టాడు. నేను భరించలేక చేయి తీస్తాను జాగ్రత్త. మీరు గుర్తు, టేబుల్ అడ్డం ఉంది. అవును, టేబుల్ కింద మీరు నుంచున్నారు కనుక నాకు కనపడుతుంది, ఆ పక్కన కనపడుతుంది. సో వాళ్ళు ఎవ్వరూ కూడా డిఫెండ్ చేయలేదు. ఓకే, అతను కూడా ఏం మాట్లాడలేదు. మరుసనాడో మూడో నాడో స్పీకర్ రూమ్లోకి వచ్చాడు. నగంజనాథంటే కదా, మిమ్మల్ని చూస్తే భయం అన్నాడు. మళ్ళీ ఎందుకు పోయి ఇక్కడ నా చేత చెప్పిస్తా ఇవన్నీ అన్నాను. అట్లా అంతే తప్ప, ఇప్పుడు ఏమవుతుందంటే, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డైరెక్ట్గా ఆయన మీద పడేవాళ్ళు వీళ్ళు చాలా సందర్భాలు. ఆయన డిఫెండ్ చేసుకోవడం కష్టం. క్యాబినెట్ కొలీగ్గా, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా, మోర్ పర్టికులర్లీ దళపతి, దళపతి పాత్ర, వారు కూడా తాను కొన్నిసార్లు జవాబు చెప్పలేనటువంటి ఏదో పర్సనల్గా మాట్లాడుతుంటే, మామూలుగా ఇట్లా మా ఇద్దరి మధ్య కొంచెం చోటు ఖాళీ ఉంటుంది, నేను ఇక్కడ కూర్చుంటాను, అన్న చూడండి వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు అనేవాడు. అంటే సరే, నేను ఇక తగులుకునేవాడు కాదు. కొన్ని సందర్భాల్లో ఎట్లా ఏమిటని ఆలోచిస్తుంటాను. ఎక్కడో ఒక చోట వాళ్ళు ఏదన్నా కొంచెం నేను ఇంటర్వ్యూని కావటానికి దొరికినప్పుడు లేచి వాళ్ళు నిజంగానే ఇచ్చేవాళ్ళు మీకు గవర్నమెంట్ వైపున డిఫెండ్ చేస్తూ, రాజశేఖర రెడ్డిని డిఫెండ్ చేస్తూ మాట్లాడాల్సి వచ్చేది, మాట్లాడేవాడిని. బట్ హీ యూస్ టు ఫీల్ హ్యాపీ. ఆయన సైలెంట్గా కాదు, మామూలుగా ఓపెన్గా నేను నవ్వేసేవాళ్ళు అండి. ఆనందేవాడు, మీరు వాళ్ళని తిడతామంటే మహదానంద పడిపోతుండేవాడు. అంటే ఆయన చాలాసార్లు రిప్లై చేసేవాడు. అవును, కొన్ని సందర్భాల్లో తాను రిప్లై చేయటం కంటే అన్న మీరు చూడండి అనేవాడు.